అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు ఫర్ బ్లెస్సింగ్ ద ఎంటైర్ టీమ్. అండ్ ఇప్పుడు స్వరూప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా రాజేష్ గారు ఫోన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి యాక్చువల్లీ ఫెల్ట్ రియలీ నైస్. ఎందుకంటే ఫస్ట్ రీజన్ వచ్చి అసలు ఇది మా వాళ్ళ సినిమా, మా సందీప్ సినిమా, మా సుహాస్ సినిమా, మా నెల్లూరు రత్న సినిమా. సో అండ్ మోర్ ఓవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్న వర్డ్ వినే ఒక 6 నెలలు అయిపోయింది అసలు. అది ఐ థింక్ కలర్ ఫోర్ట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం టు కండక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఐమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. అండ్ సందీప్ గురించి, సందీప్ నాకు 2 ఇయర్స్ నుంచి తెలుసు, ఏజెంట్ సినిమా నుంచి పరిచయం ఉంది. అండ్ సందీప్ అంటే మనోడు లాస్ట్ ఈ షూటింగ్ జరిగినప్పటి నుంచి ఐ థింక్ ఎవ్రీవన్ గోస్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్ షూటింగ్లో. ఐ థింక్ ఎమోషనల్గా ఫిజికల్గా చాలా స్ట్రైన్ అయ్యి అండ్ హీ హస్ పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ టు దిస్ ఫిలిం. ఐఎమ్ షూర్ సందీప్ అక్టోబర్ 23 ప్రతి ఒక్కరు ఐ థింక్ దే విల్ రికగ్నైజ్ యువర్ ఎఫర్ట్స్. అండ్ దెన్ సుహాస్ లాస్ట్ 2 ఇయర్స్లో తన ఫిలిమ్స్ లైనప్ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ లైనప్. అంటే కలిసి ఏ యాక్టర్కి అంత మంచి లైనప్ వచ్చి ఉండదు ఐ థింక్. ఇంకా సుహాస్లో యాక్చువల్గా చాలా అన్టాప్డ్ పొటెన్షియల్ ఉంది. మేబీ ఇన్ నెక్స్ట్ 3 ఇయర్స్ ఐఎమ్ షూర్ హీల్ బీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఫ్రమ్ తెలుగు. అక్టోబర్ 20 అండ్ రాజేష్ గారు ఆల్ ద బెస్ట్ అండి. మీకు మంచి ఈ సినిమా సపోర్ట్ చేసినందుకు మీకు బెన్నీ గారు మంచి పేరు రావాలా, డబ్బులు ఆల్రెడీ చాలా వచ్చాయని చెప్పినా. సునీల్ గారు ఐఎమ్ సో హ్యాపీ అండి. అంటే కొన్ని ఒక 15 ఇయర్స్ నుంచి ఎన్నో సాటర్డే నైట్స్, ఎన్నో పార్టీస్ మీ సొంతం సినిమా వీడియోలు చూస్తేనే గడిపేశాం మేము. ఈ లాక్డౌన్లో కూడా ఎప్పుడైనా డిప్రెషన్లో ఉంటే ఆ సొంతం క్లాస్ రూమ్ సీన్ చేద్దాము. కాలభైరవ, చాందిని, ఎవ్రీవన్ ఎడిటర్, ఎవ్రీవన్ హస్ డన్ ఎ బ్రిలియంట్ జాబ్. అక్టోబర్ 23 సినిమా రిలీజ్ అవుతుంది ఆహా ప్లాట్ఫామ్లో. అండ్ మనకి వేరే భాషల్లో ఎప్పుడు ఇదేంటి నేటివ్ క్యారెక్టర్స్, లోకలీ రూటెడ్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు అరే భలే తీసారా తెలుగులో ఎప్పుడు ఇలా తీస్తారు అంటాను అనేవాళ్ళు. ఇప్పుడు తెలుగులో అలాంటి అటెంప్ట్ ఒకటి చేస్తున్నారు. సో మీ పెద్ద సినిమాలు ఎంకరేజ్ చేసినట్టే ఈ చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నారు. ఎప్పుడూ చేశారు ఈ సినిమాని కూడా 23 ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ స్వరూప్ గారు. మీరు సుహాస్ని పొగుడు